వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏంటి అసలు ఎనర్జీయే లేదు, అసలు అందరికి నిద్ర వస్తున్నట్టు ఉంది. ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. సూపర్ యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక యాక్ట్రెస్కి ఇలాంటి అంటే ఫుల్ లెంత్ రోల్ రావడం, ఒక సబ్స్టాన్షియల్ రోల్ రావడం అండ్ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ రావడం చాలా అరుదు. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు నన్ను అప్రోచ్ అయినందుకు ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. ఎందుకంటే అనుష్క, కాజల్ అగర్వాల్ అందరితో అంటే కుద్రక అండ్ లాస్ట్లో యూ థాట్ మై యాక్టింగ్ వాజ్ రియలీ గుడ్ అండ్ మీరు నా మూవీస్ చూసి నన్ను అప్రోచ్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు ఇందాక చెప్పినట్టే నిజంగానే తెలుగు అమ్మాయిలకి అవకాశాలు లేవు లేవు అన్నది నేను కరెక్టే చెప్పాను. మీలాంటి డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి మేము ఇంకా సర్వైవ్ అవుతున్నాము. అండ్ ఇన్ దాట్ కేస్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ వన్ అండి. అండ్ నన్ను చాలామంది ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి గారు కామెడీ చేశారు కదా ఇప్పటి వరకు, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా హ్యాండిల్ చేశారు అంటే ఆయన డమరుకం చేశారు, విచ్ ఇస్ నాట్ ఎ కామెడీ. సో ఐ థింక్ డైరెక్టర్ అంటే అన్ని జానర్స్ చేయాలి. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు సస్పెన్స్ థ్రిల్లర్ ట్రై చేసినట్టు ఎక్కడా నాకు అనిపించలే. ఎందుకు అంటే ఆయన సెట్కి వచ్చినప్పుడు లేదా మాకు నరేషన్ ఇచ్చినప్పుడు అండ్ ఒక్కొక్క షార్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తున్నారని ఎప్పుడు అనిపించలే. హీస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఆయన క్లారిటీ చాలా ఉండింది, ఏ సీన్ ఎలా రావాలి, మూవీ ఎలా యునో ద ప్రోడక్ట్ హౌ ఇట్ షుడ్ కమ్అవుట్ అన్నది. సో అండ్ ఆయన చాలా చాలా పేషెంట్గా ఉంటారు సెట్స్లో అండ్ హీస్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ కోఆపరేటివ్ అండి. ఆయన యాక్చువల్లీ ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు అంటే చాలా ప్లెజెంట్గా ఉంటారు, చాలా స్మైలింగ్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సో మా షూట్ కూడా ఎంత అంటే లైక్ నాన్ స్టాప్ అయ్యేది షూట్. సో ఆయన ఎప్పుడు అలా మిడ్ నైట్ 2కి షూట్ అయినా సరే ఆయన అలా స్మైల్ చేస్తూనే ఉంటారు. సో అంత ప్లెజెంట్గా మా షూట్ కూడా అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే యాక్టర్స్కి మీలాంటి మంచి డైరెక్టర్స్ ఉండాలి అండ్ అంటే త్రూ అవుట్ షూట్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ సత్య. సత్య ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండి. మేమిద్దరం ఎప్పుడు అనుకోలేదు. నాకు సత్యతో చేస్తున్నప్పుడు చాలా కాంపిటీషన్ ఫీలింగ్ ఉంటుంది, అంటే నేను బాగా చేయాలంటే నేను బాగా చేయాలన్నట్టు ఉంటుంది. సో అంటే మంచి యాక్టర్తో చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హీజ్ విక్కీ కౌశల్ ఇన్ తెలుగు సినిమా టాలీవుడ్. సో డెఫినెట్గా అంటే ఒక మంచి బ్రేక్ వస్తే హిల్ బీ సమ్వేర్ ఎల్స్. So all the very best Satya and it was lovely working with you. And next Sri Ram garu, Muskan Sethi, Krishna Bhagwan garu, Venu, Anurag, Ajay Ravi Verma garu, Vamsi, vilanda tho work chesi it was really really nice working with them. నెక్స్ట్ మ్యూజిక్ రఘు కుంచే గారు, మీరు నాకు నెక్స్ట్ టైం అయినా అవకాశం ఇవ్వండి. నేను మీకు డేట్స్ ఇవ్వలేదని చెప్పారు, మీరు నెక్స్ట్ టైం నాకు అవకాశం ఇవ్వండి, నేను అలా ఏం చేయలేదు. సో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. యూజువలీ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఆర్ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఫస్ట్ కాపీ చూశాను అండ్ అమేజింగ్ ఇచ్చారండి, చాలా చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్లో నాకు గూస్ బంప్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ ద మ్యూజిక్.